హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ వైటిఎం రెడ్డి. మీరు చూస్తున్నారు వైటిఎం రెడ్డి ఫార్మింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి 18వ తారీఖు 1వ నెల 2024 18th January 2024. ఈరోజు ఏ రంగు కోళ్ళు ఏ రంగు కోళ్ళ మీద విజయం సాధిస్తాయి ఏంటి అనేది మనం ఇప్పుడు వీడియోలో చూద్దాం. వీడియో స్టార్ట్ చేయబే ముందు మన టీం మెంబర్స్ అందరినీ చెప్పట్లాగా ఒక రిక్వెస్ట్, అదండి మీ అందరికీ తెలుసు, ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి. ఇక టాపిక్లోకి వెళ్తే ఫస్ట్ కోడిని వదిలే దిక్కు గురించి చూసుకున్నట్లయితే, ఎవరైనా సరే ఈరోజు కోడిని ఉత్తర దిక్కు నుంచి వదలడానికి ట్రై చేయండి. ఉత్తర దిక్కు నుంచి కోడి అనేది నడుచుకుంటూ రావాలన్నమాట. అలా ఉత్తర దిక్కు నుంచి నడుచుకుంటూ వచ్చిన కోడికి బలం అనేది చేకూరి మ్యాక్సిమం విజయం అనేది సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఉత్తర దిక్కు నుంచే వదలండి. ఇక దాని తర్వాత నక్షత్రం విషయానికి వస్తే, ఈరోజు నక్షత్రం వచ్చేసి అశ్విని నక్షత్రం. ఈరోజు మొత్తము కూడా అశ్విని నక్షత్రమే జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ నక్షత్రం ప్రకారమే దెబ్బలాడుకోవాలా. ఈ నక్షత్రంలో కాకి అనేది కోడి మీద గిరుస్తుంది, నెమలి అనేది కోడి మీద, డేగ మీద, పింగళ మీద గిరుస్తుంది, పిచ్చుకం అనే కోడి అనేది పింగళ మీద విజయం సాధిస్తుంది. ఇదనమాట అశ్విని నక్షత్రం ప్రకారం. ఎవరైతే మాకు నక్షత్రం ప్రకారం వర్కౌట్ అవుతుంది, మాకు నక్షత్రం ప్రకారమే కావాలనుకుంటారో ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళ కోసమే. ఓకే, ఇక మనం నెక్స్ట్ జామున విషయంలోకి వెళ్దాం. జామున విషయంలోకి వెళ్ళబోయే ముందు మన టీం మెంబర్స్ నేను రోజు చెప్పే ఒకే ఒక చాలా చాలా ఇంపార్టెంట్ విషయం, అదే కలర్ ఐడెంటిఫికేషన్, రంగించుకోవడం. మనం ఆడే దెబ్బలాటలో రంగించుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. కనుక ఒకటికి రెండు సార్లు చూసి జాగ్రత్తగా కలర్ ఐడెంటిఫికేషన్ రంగించుకొని దెబ్బలాటకు దిగితేనే మీరు గెలుస్తారు, లేదంటే కష్టం. కలర్ ఐడెంటిఫికేషన్లో మాత్రం మిస్టేక్ జరిగిందంటే ఓడిపోతారు, అందులో డౌట్ లేదు. ఓకే ఫ్రెండ్స్, ఓకే ఇక టాపిక్లో కదా, టాపిక్ లేదు. ఇక్కడ ఫస్ట్ టైమింగ్ వచ్చేసి ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది ఇరవై మధ్యకాలం. ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచినప్పటికి కాకి నెమళ్ళు, ఇక్కడ కాకి నెమళ్ళు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులు అన్నమాట. కాకి నెమళ్ళు శుద్ధమైన కాకి నెమళ్ళు అనమాట. ఎక్కడ కోడి చూపు లేకపోయినా పర్లేదు, కోడి చూపు లేకపోయినా ఉంటే ఇంకా బాగా పనిచేస్తాయి. ఎక్కడ తెలుపు అనేది ఉండకూడదు, అలాంటి కాకి నెమళ్ళు మాత్రం మనం ఇక్కడ ముసుగు పెట్టుకోవాలి. అలాగే ఇక నెక్స్ట్ వాటి తర్వాత చూపులు గెలిచే రంగులు, వెళ్ళి చూపులకు మాత్రమే గెలిచినప్పటికీ తొమ్మిదవన్నీ కాకులు, శుద్ధ నెమళ్ళు, కోడి కాకులు, గట్టి కాకులు, నల్లకట్టు రసంగులు, కోడి నల్లమేళాలు, నల్లకట్టు నెమలి అబ్రాసులు, కోడి నెమలి కక్కెరలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు గెలిచే రంగులు, వెళ్ళిన చూపుల్లో మాత్రమే విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు ఇవి. చూపులకి గెలుస్తాయి రంగులు, కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలంటే పక్కన ఓడిపోయి రంగు చూడండి, కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి, అప్పుడే మనకి ఇక్కడ గెలిచే అవకాశం అనేది ఉంటుందన్నమాట. చూడండి, ఇక్కడ ఓడిపోయి రంగుకి చింతపిక్కల డేగలు, ఎర్రబొట్ల సేతువాలు, శుద్ధ డేగలు, కోడి పింగళాలు, ఎర్ర పొలాలు, డేగ పింగళాలు, పసిమిగల సేతువాలు, ఎర్రబొట్ల సేతువాలు, ఇలాంటివి అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఊడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా ఈ టైమింగ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా మంచిది. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 8:30 నుంచి 10:40 వరకు. 8:30 నుంచి 10:40 మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్నప్పటికీ గోధుమ రంగు పింగళాలు, ఇక్కడ గోధుమ రంగు పింగళాలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులు అన్నమాట. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళు ఒప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో గోధుమ రంగు పింగళాలను కనుక పెట్టుకున్నట్లయితే మనం ఈ టైమ్స్లో కంపల్సరీ గెలిచే అవకాశం అనేది ఉంటుందన్నమాట. అలాగే ఇక నెక్స్ట్ వాటి తర్వాత గోధుమ రంగు పింగళాల తర్వాత చూపులకు గెలిచే రంగులు, వెళ్ళిన చూపుల్లో మాత్రమే గెలిచినప్పటికీ కోడి మైలాలు, కోడి పింగళాలు, పాల అబ్బరాసులు, కోడి కాకులు, నల్లకట్టు రసంగులు, బూడిద రంగు మైలాలు, బాగా కోడి చూపు గల డేగలు, బాగా కోడి చూపు గల రసంగులు, చింతపిక్కల డేగలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు, వెళ్ళిన చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు ఇవి. చూపులకు గెలుస్తే ఈ రంగులు, కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలంటే పక్కన ఓడిపోయి రంగు చూడండి, కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి, అప్పుడు మనకి ఇక్కడ గెలిచే అవకాశం అనేది ఉందన్నమాట. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికి ఎర్ర నెమళ్ళు, నెమలి డేగలు, శుద్ధ డేగలు, నెమలి అబ్బరాసులు, శుద్ధ నెమళ్ళు, ఎర్ర అబరాసులు, కాకి నెమళ్ళు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఊడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక ఈ రంగులన్నీ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా మంచిది. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 11:00 నుంచి 1:10 వరకు. 11:00 నుంచి 1:10 మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్నప్పటికి పచ్చకాకి డేగలు లేదంటే గట్టి కాకి డేగలు, ఎక్కడా కోడి చూపు ఉండకూడదు, కంపల్సరీ కాకి చూపు ఎక్కువగా ఉండాలా, కళ్ళు కళ్ళు నల్లగా ఉన్నా పర్లేదు, కానీ
ఎట్టి పరిస్థితుల్లో తెలుపు అనేది ఉండకూడదు, చిట్టెక్కల్లో కానీ తోకల్లో కానీ. అలాంటి కాకి డాగలన లేదంటే పచ్చ కాకి డాగలన కనుక ఈ టైమ్స్లో ముసుగు పెట్టుకుంటే కంపల్సరీ గెలిచే అవకాశం ఉంటుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, అలాగే ఇక నెక్స్ట్ వాడి తర్వాత చూపులు గెలిచినప్పటికీ పచ్చ కాకులు, గట్టి కాకులు, ఎరుపుకు మించిన కాకి డాగలు, పసిమి లేని సేతువాలు, నల్లబొట్ల సేతువాలు, బాగా పసిమి గల కాకులు, ఎర్రబొట్ల సేతువాలు, శుద్ధ డాగలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి రంగులు. చూపులకి గెలుస్తాయి రంగులు, కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే గెలుస్తాయి అంటే పక్కన ఓడిపోయిన చూడండి, కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి, అప్పుడు మనకి ఇక్కడ గెలిచే అవకాశం అనేది ఉందన్నమాట. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికి శుద్ధ నెమల్లో, కోడి నెమల్లో, తెల్ల నెమల్లో, నెమల కక్కెరలు, కోడి తెల్ల మైలాలు, కోడి మైలాలు, బాగా కోడి చూపు గల రసంగులు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది, కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా ఉపయోగించుకోండి అంటే చాలా మంచిది. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 1:30 నుంచి 3:40 వరకు, 1:30 నుంచి 3:40 మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉండేటప్పటికీ పిచ్చుకవన్నే గౌళ్ళు, ఇక్కడ పిచ్చుకవన్నే గౌళ్ళు అనేవి ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం కంపల్సరీ ఈ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళు ఒప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో పిచ్చుకవన్నే గౌన్ నెమలను లేదంటే పిచ్చుకవన్నే గౌన్ను కనుక పెట్టుకుంటే కంపల్సరీ గెలుస్తాం. అలాగే ఇక వాటి తరువాత చూపులు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచినప్పటికీ ఎర్ర పసిమి గల నెమల పింగళాలు, నెమల పింగళాలు, శుద్ధ డాగలు, నెమలి డాగలు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్రాసులు, డాగ పింగళాలు, ఎర్ర బొట్ల సేతువాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉన్న రంగులు ఇవి. చూపులకి గెలుస్తాయి రంగులు, కానీ మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలా ఏంటి పక్కన ఓడిపోయిన చూడండి, కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలా. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికీ నల్లకట్ రసంగులు, బూడిద రంగు మైలాలు, గట్టి కాకులు, పచ్చకాకి డాగలు, కోడి కాకులు, కోడి మైలాలు, బాగా కోడి చూపు గల రసంగులు, ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 4:00 నుంచి 6:00 వరకు, 4:00 నుంచి 6:00 మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్నప్పటికీ బాగా కోడి చూపు గల డాగలు, కోడి చూపు గల డాగలు లేదంటే కోడి చూపు గల రసంగులు, ఈ రెండు రంగులు కూడా ఇక్కడ మెయిన్ రంగులు అన్నమాట. ఎట్టి పరిస్థితుల్లో ఎక్కువ తెలుపు ఉండాలి లోపల, కోడి చూపు అనేది పక్క తెలుపు ఉంటేనే ఇక్కడ ఉపయోగపడతాయి, కోడి డాగలైనా కోడి రసంగులైనా. ఓకే, అలాంటి వాటిని మాత్రం ఇక్కడ ముసుగు పెట్టుకోండి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచే రంగులు, ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచినప్పటికీ కోడి చూపు గల మిరపపండు డాగలు, శుద్ధ డాగలు, కోడి ఎర్రమైలాలు, కోడి నెమళ్ళు, కోడి మైలాలు, గేరువాలు, తెల్ల నెమళ్ళు, కోడి చూపు గల ఎర్ర నెమళ్ళు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలుస్తాయి. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే పక్కన ఓడిపోయిన చూడండి, కంపల్సరీ పక్కన ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికి సేతువాలు, కాకి పింగళాలు, నల్లబొట్ల సేతువాలు, పసిమి గల కాకులు, 9 వన్నె కాకులు, పచ్చ కాకులు, గట్టి కాకులు, నల్లకట్టు అబ్రాసులు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఇక మనకి పగల గురించి అయిపోయింది, డే గురించి అయిపోయింది కాబట్టి ఇక రాత్రి విషయానికి అందాం. నైట్ టైమింగ్స్కి వచ్చినట్లయితే ఇక్కడ రాత్రి టైమింగ్ వచ్చేసి 7:00 నుంచి 8:30 వరకు, రాత్రిపూట 7:00 నుంచి 8:30 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచిన రంగుసేపటికి ఇక్కడ కోడి కాకులు లేదంటే శుద్ధ నెమళ్ళు, కోడి కాకులు, శుద్ధ నెమళ్ళు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచిన రంగులు అన్నమాట. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుక్కి కోడి కాకులన లేదంటే శుద్ధ నెమళ్ళన కనుక పెట్టుకుంటే కంపల్సరీ గెలుస్తామన్నమాట. ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ పసిమి గల కాకులు, గట్టి కాకులు, కాకి నెమళ్ళు, కోడి నెమళ్ళు, నల్లకట్టు అబ్రాసులు, నెమలి అబ్రాసులు, కోడి నల్లకక్కెర్లు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగులు పెట్టుకోండి పక్కన ఓడిపోయినా చూడండి, కంపల్సరీ పక్కన ఓడిపోయే రంగుల మీద మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికి కోడి పింగళాలు, ఎర్ర పొలాలు, శుద్ధ డాగలు, ఎర్రబొట్ల సేతువాలు, ఎర్ర డాగలు, ఎర్ర కక్కెర్లు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు, కనుక ఎట్టి పరిస్థితులు ఈ రంగులన్నీ కూడా ఉపయోగించుకోకుండా ఉంటే చాలా చాలా మంచిది. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైటు రాత్రిపూట 8:30 నుంచి 10:40 వరకు, నైటు 8:30 నుంచి 10:40 మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచినప్పటికీ కోడి మైలాలు, ఇక్కడ కోడి మైలాలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచిన రంగులు అన్నమాట. కనుక కంపల్సరీ మనం ఇక్కడ ముసుక్కి కోడి మైలాలను కనుక పెట్టుకుంటే కంపల్సరీ గెలిచే అవకాశం ఉంటుంది.
ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ కోడి పింగళాలు, బూడిద రంగు మేళాలు, పాల అబ్బరాసులు, కోడి కాకులు, నల్లకట్రాసంగులు, నల్లబొట్ల సేతువాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటంటే పక్కన ఓడిపోయిన చూడండి, కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఓడిపోయిన చెప్పటికి శుద్ధ డేగలు, గట్టి కాకి డేగలు, ఎర్ర అబ్బరాసులు, శుద్ధ నెమళ్ళు, ఎర్ర నెమళ్ళు, పశ్చిమ గల కాకులు, తొమ్మిదవన్నె కాకులు ఇలాంటివి అన్నమాట. అన్ని రకాల ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్బరాసి నెమళ్ళు, శుద్ధ డేగలు, నెమల డేగలు అనేవి టైమింగ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. కంపల్సరీ వీటన్నింటిని కూడా ఈ టైమ్స్లో ఉపయోగించకుండా ఉంటే చాలా మంచిది. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైట్ రాత్రిపూట 11 గంటల నుంచి 1:10 వరకు. రాత్రిపూట 11 గంటల నుంచి 1:10 ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచినప్పటికి కాకిడేగలు, ఇక్కడ శుద్ధమైన కాకిడేగలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులు అన్నమాట. కనుక మనం ఇక్కడ ముసుక్కి శుద్ధమైన కాకిడేగలు మాత్రమే పెట్టుకోవాలి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికి గట్టి కాకులు, నల్లబొట్ల సేతువాలు, ఎర్రబొట్ల సేతువాలు, సేతువాలు, శుద్ధ డేగలు, ఎరుపుకు మించిన కాకిడేగలు, ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులు గెలుస్తాయి. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు ఇవి. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగులు మీద పెట్టుకుంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి, కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఓడిపోయినప్పటికి నెమల కక్కెరలు, తెల్ల కక్కెరలు, తెల్ల నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, కోడి నెమళ్ళు, గౌడి నెమళ్ళు, అలాగే నెమల పింగళాలు ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా చాలా మంచిదన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఈరోజు మన కలర్ అప్డేట్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.